ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ ప్రపంచం అంతమయ్యే వరకు మానవులకు తోడు నీడగా ఉండేది భగవంతుడు ఒక్కడే. మనం ఎక్కడకు పోదలిచినా అది శ్రేయస్కరమో కాదో మనకంటే ఆయనకే బాగా తెలుసు. దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రేమించి ప్రార్థించి ఆయన ఆజ్ఞ ప్రకారం మనం వెళ్ళవలసిన ప్రదేశాన్ని నిర్ణయించుకోవాలి. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మన గురువు దైవం అయిన బాబాకు విదితమే. మనం ఒక అడుగు ముందుకు వేస్తే బాబా మనకన్నా ముందు 10 అడుగులు వేసి మన దారిని సుగమం చేస్తారు. మానవ మాత్రులమైన మనం కళ్ళ ముందున్న వాటిని మాత్రమే చూడగలం. బాబాకు మన గతం, భవిష్యత్తు, వర్తమానం అంతా తెలుసు. బాబా ఏ మన సారథి అయినప్పుడు క్షేమంగా, ధైర్యంగా, నిశ్చింతగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. మనకు ఏ మార్గం ఉత్తమమైనదో కూడా ఆయనకు తెలుసు. మనం ఆయనను మార్గదర్శినిగా చేసుకుని అడుగు ముందుకు వెయ్యాలి. కనుక బాబా సూచనలను తప్పక పాటించాలి. దానికి కావలసిన శక్తిని, సంసిద్ధతను కూడా ప్రసాదించమని భక్తిగా వేడుకోవాలి. పరిపూర్ణంగా నమ్మితే సూచనలు ఇవ్వటమే కాదు, అగమ్యగోచరమైన పరిస్థితుల్లో తానే మార్గదర్శి అయి ఏదో ఒక రూపంలో మనలను తగిన దారిలో నడిపిస్తారు. ఒక మహత్తర ఆశయంతో ప్రయాణం మొదలుపెట్టిన మనకు ఎలాంటి విపత్తు రాకుండా స్వయంగా చూసుకుంటారు బాబా. అలా అనుక్షణం బాబా సర్వజ్ఞత, అద్వితీయ ప్రేమలు అడుగడుగున మనలను ముగ్ధులను చేస్తాయి, భద్రమైన దారిలో నడిపిస్తాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. సర్వే జనా సుఖినో భవంతు.